పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అవాంతరాలు తొలగితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామన్న నిమ్మగడ్డ. కలెక్టర్లు, ఎస్పీల, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం. కోర్టుకు హాజరు కండి నీలం సాహ్ని, గోపాలకృష్ణ ద్వివేదిలకు హైకోర్టు ఆదేశాలు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం, జిల్లాల యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామన్న డీజీపీ. ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఇదివరకెన్నడూ చూడలేదు, అందుకే 4230 స్థానాల్లో గెలిచామన్న చంద్రబాబు. శాతం గెలిచినట్లు చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. 15% ఓట్లు మాత్రమే వచ్చాయన్న పెద్దిరెడ్డి. మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపై ప్రశంసలు. చంద్రబాబు వెన్నుపోటు పోరాటాలకు యోధుడు, మున్సిపాలిటీలు వైసీపీలవేనన్న కొడాలి నాని. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్ ప్రపంచనం, బాబు స్థాయి దిగజార్చుకుని విమర్శలు చేస్తున్నారన్న మంత్రి అవంతి. విజయవాడ టీడీపీలో విభేదాలు, కేశినేని బుద్ధ వెంకన్నకు చంద్రబాబు వార్నింగ్. అసలు సిసలైన గెలుపు టీడీపీదే, అర్ధరాత్రి జగన్ రెడ్డికి ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్రం వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి, ఎన్నికల్లో ఓట్లేయించుకునేందుకు వాడుకుంటున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. అరాచకాన్ని టీడీపీ కట్టడి చేయగలిగింది, ఎన్నికల్లో అధికారులు స్వామి భక్తికి భయపడిందన్న వర్ల రామయ్య. పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించేశారు, దొంగ లెక్కలు చెప్పడానికి నీ సూట్ కేసు కంపెనీ కాదన్న బుద్ధ. ఈ విజయాలు కార్యకర్తల కృషి ఫలితం, అధికార నాయకుల భౌతిక దాడులు ఎదురొడ్డి పోరాడారన్న గోరంట్ల బుచ్చయ్య. స్టువర్టుపురం దొంగలను నిలిచోబెట్టే చరిత్ర వైసీపీదే, ఎంతమంది మంత్రులు వచ్చినా విజయవాడ టీడీపీదేనన్న కేసినేని. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ, తూర్పుగోదావరి జిల్లా వాసులు జనసేనకు అండగా ఉన్నారన్న నాదెండ్ల. చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలి, బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీలను అమ్మేయాలని చూస్తున్నారన్న హరీష్ రావు. అంతా బాగానే ఉందా అంటూ డీకే అరుణను పలకరించిన నరేంద్ర మోదీ. ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించి ఓటేయండి, పల్లాను గెలిపిస్తే ఫామ్ హౌస్ లో గ్లాస్ లో సోడా పోస్తాడంటూ బండి సంజయ్ ఎద్దేవా. రామచంద్రరావు గెలుపు నల్లేరుపై నడికే, టీఆర్ఎస్ పోటీ చేయలేక వేరే పార్టీకి మద్దతిస్తుందన్న ఎంపీ అరవింద్. సురభివాణి నామినేషన్ తిరస్కరణ, సరైన పత్రాలు సమర్పించలేదన్న ఈసీ. ఓడిపోయే సీట్లో మా చిన్నమ్మకు సీటిచ్చారు, మా కుటుంబాన్ని మోసం చేశారన్న పీవీ మనవడు సుభాష్. కేసీఆర్పై విమర్శలు చేస్తే తరిమి కొడతాం, టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు. వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశం. మనమిద్దరూ మాకిద్దరూ ప్రభుత్వం ఇది, మోడీ, అమిత్ షా, అంబానీ, అదానీలపై రాహుల్ సెటైర్లు. బలపరీక్షలో విఫలమైన నారాయణ స్వామి, కుప్పకూలిన పుదుచ్చేరి ప్రభుత్వం.
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన పీటీ ఉష గత కొంతకాలంగా కమలం పార్టీకి మద్దతు పలుకుతున్న మాజీ అథ్లెట్. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి, అందుకే ధరలు పెరిగిపోతున్నాయన్న కేంద్ర మంత్రి. వ్యాక్సినేషన్లో ప్రైవేట్ నర్సింగ్ హోమ్లను వాడుకోవాలి, అలా చేస్తే 2 నెలల్లో 50 కోట్ల టీకాలు ఇవ్వొచ్చన్న ప్రేమ్జీ.